डिश। దేవునికే మహిమ. జూమ్ ఐడి జ్ఞాపకించుకోండి 4241979607. కెన్ జాయిన్ అస్ అండ్ బి బ్లెస్డ్. ఓట్రాణం గారు శ్యామలక్క, నిమ్మక్క, మిన్నీ, బెనెట్ అందరికి ప్రైజ్ లో టీచర్స్ అందరికి హ్యాపీ 500 డేస్. కంగ్రాచులేషన్స్ అక్క అందరికి. స్టేసీ రెడీగా ఉందా? స్టేసీ ఒకసారి ఫస్ట్ నవ్వవా? నవ్వుతుంది అక్క, లోపలే నవ్వుతుంది. సందర్భంగా పెద్దగా నవ్వుతుంది అక్క. స్టేసీ స్మైల్ ప్లీజ్. బెనెట్ అనే చెప్తాడు కదా, ఏ బి సి డి ఇ అను ఒకసారి. వావ్, సూపర్, వెరీ గుడ్ నాన్న. మీ వర్క్స్ మీ మమ్మీ మీ పేరెంట్స్ తో మాట్లాడే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓకే, కళ్ళు మూసుకున్నా ప్రేయర్ చేసుకున్నా. వెరీ గుడ్. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్టేసీని, వారి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరైతే వర్క్స్ చూపిస్తున్నారో అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. ఈ సమయాన్ని కూడా మీరే మహిమ పొందుకుని నా జ్ఞానము, నా ఆలోచన, నా తలంపులు అన్నింటినీ మరుగు చేసి మీరు మాత్రమే మహిమ పొందుకుని మీరు మాత్రమే బిడ్డలతో మాట్లాడి జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసు ఘనమైన నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. స్టేసీ మమ్మీ బాయ్ చెప్పు, నేను లైవ్ లో ఉన్నానని చెప్పు మమ్మీకి. బాయ్ మమ్మీ. ఓకే ఓకే, త్వరగా త్వరగా. స్టేసీ తల్లి, హోంవర్క్ స్టడీ చేసేసావా? రోజు చూపిస్తున్నావు కదా, బుక్ ఉంది కదా, ఆ బుక్ ఉందా నీ దగ్గర? అదొకసారి చూపించండి ఫ్రెండ్స్ అందరికి. వేసుకున్నావా? ఓకే ఓకే, చూపిస్తావా మరి. ఎవరున్నారు నీకు హెల్ప్ చేయడానికి నీతో పాటు? Praise the Lord, Sharon. Praise the Lord, Andy. Happy 500 days. Congratulations, Sharon. Thank you, sir. Praise the Lord, Nana. Chupista vani work? Sharon, daddy, daddy, ah? Praise the Lord, Master. Ah, praise the Lord. Yem pere ni mi peru? Dolphin, sir. Alfred, ah? Dolphin, sir. Ah, Dolphin, sir. Meera na yen tala maari peru? Ah? Chala maari peru. మనం మీరు చాలా మారిపోయారు అసలు, పోల్చుకోలేకపోయి నేను. చాలా మారిపోయారు. ఓకే ఓకే, క్యారీ ఆన్ షారన్. షారన్ చూపించిందా హోంవర్క్ స్టేజ్? వావ్, ఎక్సలెంట్ నానా, సూపర్ సూపర్. చర్చ్ మొత్తం డెకరేషన్ చేశారక్క, సూపర్ సూపర్. ఎంత బాగుంది, ఎక్సలెంట్ నాన్న, చాలా ఎఫర్ట్ పెట్టావు నాన్న.
రాత్రంతా నిద్రపోయావా ఈ పనిలోనే ఉన్నావా వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది చాలా బాగుంది ఎక్సలెంట్ సూపర్ సూపర్ వెరీ గుడ్ నాన్న ఎంత బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ నాన్న చాలా బాగా చేసావు తల్లి మీ పేరెంట్స్ ఎంతో హెల్ప్ చేశారు కదా వీళ్ళ అంతా చేయటానికి ఎలా అనిపిస్తుంది షారో నీకు ఇదంతా నువ్వు నేనేనా చేసింది ఇదంతా అనిపిస్తుందా వెరీ గుడ్ నాన్న నిజంగా చాలా 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 ఎక్సలెంట్ గా ఉంది ఏమనిపించింది ఇవంతా నువ్వు చేస్తున్నప్పుడు ఒకసారి నువ్వు కనిపించవా ఇదంతా నువ్వు వర్క్ చేసినంత ఒక్కసారిగా చూస్తున్నప్పుడు నీకేమనిపించింది నాన్న ఇదంతా వర్క్ నువ్వు చేసావు కదా ఇట్లా ప్రెజెంటేషన్ చూపిస్తున్నావు కదా ఎలా అనిపించింది ఇలా రెడీ చేస్తున్నప్పుడు నేనైనా ఇన్ని వర్క్స్ చేసింది అనిపించిందా లెసన్స్ జ్ఞాపకం వచ్చాయా ఎట్లా అనిపించింది ఇవాళ చాలా హ్యాపీగా ఉందా ఓకే నాన్న సార్ మీరు చెప్పండి ప్రైజ్ లాడ్ అన్న డాల్ఫిన్సన్ గారు మరి మన మన తరంలో లేని అద్భుతమైన అవకాశం పిల్లలకు వచ్చిందండి కదండి మన చిన్నప్పుడు కానీ మనకి ఇలా ఉంటే ఇంకెంత బాగుండేదో కదా కాబట్టి మనకంటే మన పిల్లలు 100 times పవర్ఫుల్ గా సేవ చేస్తారు అనుకుంటున్నాను నేను కాబట్టి పాప విషయం మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కొంచెం షేర్ చేసుకోండి సార్ తప్పకుండా సార్ మొట్టమొదటిగా మీకు వందనాలండి పాస్టర్ గారు అలాగే సండే స్కూల్ టీచర్స్ అందరికి కూడా పేరు పేరున వందనాలు 500 days సందర్భంగా మరి లివింగ్ వాటర్స్ తో పాటు కింగ్స్ గాస్పల్ అదే కిడ్స్ గాస్పల్ టీం అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను రాబోయే దినాల్లో మరి ఇంకనో ఘనమైన కార్యాలు మినిస్ట్రీ ద్వారా జరగాలని ఆశపడుతున్నాను నిజంగా మరి లాక్డౌన్ విషయంలో అయితే చాలా సార్లు మరి అంటే ఒంటరిగా ఉన్న వాళ్ళు వీళ్ళు ఈ యాక్టివిటీస్ వల్ల వీళ్ళు ఎంగేజ్ అయిపోవడం జరిగింది అలాగే మరి దేవుళ్ళ ఉండడానికి దేవుని విషయాలు నేర్చుకోవడానికి ముఖ్యంగా కార్టూన్స్ ద్వారా ఈ యొక్క బొమ్మలు చేయడం ఈ విధంగా వాళ్ళు దేవుని వాక్యంతో హత్తు కొనడం చాలా సంతోషకర విషయం అండి లేదంటే ఈ టైంలో వేరే విధంగా లోపలకుండా దేవుడే కృప చూపించాడు సేవకుడుగా మా సర్వసాధారణంగా నేను దేవుని పరిచయంలో ఉంది కాబట్టి ఆ బిడ్డలు కూడా దేవుళ్ళు ఎదగాలి ఆశపడుతుంటారు కానీ వ్యక్తిగత మాకు సండే స్కూల్ ఉంది కానీ లాక్డౌన్ బట్టి మేము సండే స్కూల్ కనెక్ట్ చేయలేకపోతున్నాం మా పిల్లల విషయంలో మరి దేవుడు ఇద్దరు మరి కృప చూపించాడు అట్లీస్ట్ మా బాబు పార్టిసిపేట్ చేయకపోయినా మా పాప దేవుడు మా కృపను బట్టి రోజు ఎంగేజ్ అయిపోయి మరి ఏదేదో చేస్తున్నా మేము పెద్దగా గమనించేవాళ్ళం కాదు కానీ ఈ రోజు మేము ఇంత వర్క్ చేసినా ఇన్ని రోజులు మేము ఇంత గమనించాం యాక్చువల్గా తన గదిలోకి వెళ్ళి ఏదో చేస్తుండేది ఏదో చేస్తుంది కదా అనుకుంటాం కానీ ఇంతవరకు ఇన్ని డేస్ ఒక మరి కాన్సన్ట్రేట్ చేసి చేయడం యాక్చువల్గా వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ కర్మేల్ క్యాంప్ అయితే అనుకున్నాము మా 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 వైఫ్ అదే మా పాస్టర్ గారు రెడీ అయ్యారు అకాంబుల్ చేయడానికి అనుకోకుండా మరి ఇది పోస్ట్పోన్ అవడం మరి ఈ విధంగా ఎంత గ్రాండ్ గా చేస్తారని మేము ఊహించలేదు చాలా అద్భుతం మా బాబుతే కాదు మేము చాలా మంది చూస్తున్నాను చాలా పిల్లలంతా డెడికేటెడ్ గా మరి ముఖ్యంగా సండే స్కూల్ టీచర్స్ మీరు తీసుకున్న ప్రయాసమే మరి ప్రభుకు వందా తెలియజేస్తూ మీకు కూడా ఈ ప్రయాస దగ్గర ప్రతిఫలం ఇస్తాడు నమ్ముచ్చు మరి పిల్లలు ముఖ్యంగా ఆత్మీయ ఎదగడానికి దేవునితో ఉండడానికి దేవుని హత్తుకోవడానికి మరి ఈ 500 days లో ఇలాంటి కార్యక్రమం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు దేవజల విశాలయం గారికి మీ అందరికి ఇచ్చిన మంచి తలంపులు బట్టి మాట దేవుని తెలియజేస్తూ మరి మీరందరూ కూడా రాబోయే దినాల్లో ఇంకొక ఇలాంటి ఘనమైన కార్యాలు పరిచర్యలు చేసి దేవుని బిడ్డలు కూడా దేవుని ఎదిగి మరి లేఖనం చెప్తున్నారు పెద్దవారు అయినప్పుడు వాళ్ళు తొలగిపోకుండా ఉండాలని నడవలసిన రోజులు నేర్పిస్తున్నారు అందరికీ కూడా మరొకసారి 500 days సందర్భంగా డాడీ దగ్గర నుంచి నీకు ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చేసింది కదా మేము కూడా అనుకోలేదు ఇలాగాని సూపర్ నాన్న ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యూ నాన్న ఇలాగే ఇంకా ఎన్నో ఎన్నో చేయాలి ఓకేనా అందరికి మీ ఫ్రెండ్స్ అందరికి నువ్వు చేసినవన్నీ చూపించి ఓకే తల్లి మీకోసం చెప్పండి
మాట్లాడాలి. నిర్మలక్క చెప్పండి అక్క. ప్రైస్తున్నా గణపతి శారం నిజంగా శారం వచ్చినప్పుడు ఎప్పుడు రోరు తెరవదు, అలా కూర్చుంటారు మౌనంగా, లెసన్ అంతా వింటది. తన ఛాన్స్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్ గా మొత్తం వర్క్ చూపిస్తే చాలా నీట్ గా చేస్తుంది. అసలు డ్రాయింగ్ అంటే ఇట్లా వెయ్యాలనిపిస్తుంది తన వర్క్ చూసినప్పుడు, అంత ఎక్సలెంట్ గా చేస్తా ఉంటది. నిజంగా చాలా చాలా బెస్ట్ స్టూడెంట్ తను. అందరు బట్ దేవునికి మహిమ. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. శారన్ నీకు చాలా టాలెంట్ దేవుడు ఇచ్చాడు, అన్ని టాలెంట్స్ దేవుని కొరకు నువ్వు వాడుకుంటున్నావు, దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా అనేక రీతిలో దేవుడు నిన్ను వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ అండ్ కంగ్రాచులేషన్. శారన్ చాలా నీట్ గా ప్రేయర్ పాయింట్స్ రాస్తుంది, మెమరీ వర్డ్స్ అన్ని నీట్ హ్యాండ్ రైటింగ్. ప్రైజ్ లార్డ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రేయర్ చేస్తున్నా. మహాపరిశుద్ధుడా, షారోన్ నైనా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. తను చేసిన ప్రతి ఒక్క ఎఫర్ట్ ని నైనా మీరు దయతో జ్ఞాపకం చేసుకుంటానికి, ఇప్పటి వరకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అవన్నీ తయారు చేసుకోవడానికి నైనా మీరు చూపిన కృపను బట్టి మీకు వేలాది స్తోత్రములు స్తోత్రములు తండ్రి. తనకంతటి నాయన తన పనంతటిలో తన చదువు విషయంలో మీరు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభువా. వారిని వారి కుటుంబాలని ఆయన మీరు పేరు పేరున వారు చేస్తున్న పరిచర్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని యేసు ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. షారోన్, గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ ది లార్డ్. మరి ఎవరు ఉన్నారు నీకు ఇక్కడ? తాతగారు ఉన్నారా నీకు హెల్ప్ చేయడానికి? ఎవరు లేరా? ఓకే, ముందు చూపించాయి, చూపించేసి పెద్ద తర్వాత పిలు, చూపించాయి. మరి డిస్ప్లే చేయలేదా? డిస్ప్లే చేయలేదా? ఓకే, అయితే మరి ఎవరు అమ్మమ్మ పిలుస్తావా? ఎవరైనా మాట్లాడడానికి పిలువు ఒకసారి. అమ్మ పాషం గారు ప్రైజ్ లాడండి. మా అమ్మ అంటే హోంవర్క్స్ డిస్ప్లే చేయడానికి అవ్వలేదమ్మా. పాప బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళిందండి. ఓకే పర్లేదు, వచ్చిన తర్వాత ఎప్పుడు చేసినా మేము మళ్ళీ టైం ఇస్తామమ్మా, మీరు ఏదో టైం లో చూపించండి. ప్రైజ్ లాడమ్మా. మరి స్టేసీ కోసం రెండు మాట చెప్పండమ్మా, మీరు ఎలా నేర్చుకుంటుంది ఏమిటి అని. చాలా చక్కగా సండే స్కూల్లో మంచి పాటలు, మళ్ళీ డాన్స్ కూడా నేర్చుకుంటూ మళ్ళీ చాలా చక్కగా అన్ని నేర్చుకుంటుందండి. మళ్ళీ నేను వచ్చినప్పుడల్లా సండే స్కూల్లో నేర్చుకున్నావన్నీ చెప్తుంది. నేను ఎప్పుడైనా ఖాళీగా ఉంటే సండే స్కూల్ వాక్యాలు చెప్పమంటుందండి, కథలు చెప్పమంటుంది అండి. అయితే ఎక్కడ చెప్పాలంటే అవ్వ ఆదాం దగ్గర నుంచి చెప్పమంటుంది అండి. చక్కగా సండే స్కూల్లో ఎన్నో నేర్చుకుని మరి చాలా చిన్నప్పటి నుంచి కూడా మరి ఈ పాపే ఈ మనంలో ఇలా నేర్చుకున్నారు. పెద్దవాళ్ళకి ఇంత ఫెసిలిటీ లేదు, వాళ్ళు ఇంకా చదువుల్లోనే ఉంటుంటారు. చాలా థ్యాంక్స్ అండి, మీరు టీచర్స్ అందరు కూడా చాలా చక్కగా నేర్పిస్తున్నారు. మరి మీ అందరికి కూడా వందనాలండి. పాప చక్కగా నేర్చుకుంటున్నాను, నేను అంతా సంతోషిస్తున్నాను. మరి స్టేసీ అమ్మమ్మ గారు తాతగారు చాలా పెద్ద సేవకులు, విశాఖపట్నంలో అనేక దశాబ్దంలో విశాఖపట్నంలో సేవ చేస్తున్నారు. మరి వాళ్ళ అభిషేకం స్టేసీ మీదగా వచ్చినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. కనుక స్టేసీ బట్టి దేవ స్తోత్రం చెల్లిస్తాం, వారి తాతగారు అమ్మమ్మ గారు బట్టి దేవ స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. అమ్మ అయితే స్టేసీ కోసం ప్రే చేస్తారా? చెప్తారు చెప్తారు. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk,
జఫనయా మాగై చక్రయా మన్నాకై మాత్య మాత్ లూక్ జో నాట్ సమన్ సస్కరంతియన్ సకృకరంతియన్ కషిలియన్ సకషియన్ స్కరంతియన్ పలాసియన్ సస్పిసిలోయన్ సకృసిలోయన్ సస్టిమోపి సకృతిమోపి టైటస్ పరియమన్ Hebrews, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, Jude, Revelation. వండర్ఫుల్ అమ్మా, అయితే నెక్స్ట్ టైం చూడకుండా చెప్తావు కదా ఈసారి నెక్స్ట్ టైం. ఓకే అమ్మా అరుణ్ గారు. ఎక్సలెంట్ నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న. నీకు వీలైనప్పుడు వెనట్ అన్న ఇక్కడ ఎవరికైనా మెసేజ్ పెట్టు, నీ హోంవర్క్ అంతా డిస్ప్లే చేసింది చూద్దాం, సరేనా? ఓకేనా తల్లి? నీకోసం ప్రేయర్ చేద్దాము. నెక్స్ట్ టైం నువ్వు ఇలాగే బైబుల్ నేమ్స్ చెప్పేటప్పుడు, చాప్టర్ నేమ్స్ చెప్పేటప్పుడు చూడకుండా చెప్పాలి. ఓకే, థమ్స్ అప్ చూపించు, ఒక్కసారి స్మైల్. వెరీ గుడ్, కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, స్టేసిని బట్టి నాయన తండ్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభు, నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆ చిన్న బిడ్డ నాయన చెప్తున్న ఆ బైబుల్ నేమ్స్ మొత్తాన్ని, ఆ చాప్టర్ నేమ్స్ మొత్తాన్ని ప్రభు మీరు ఎంతో జ్ఞానం ఇచ్చి చక్కగా స్పష్టంగా చెప్పలాగా మీరు సహాయం చేసినందుకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, వారిని వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. బిడ్డని నీకు మంచిగా నీ సన్నిధిలో మంచి పాత్రగా వాడుకునమని ప్రభు యేసు ఘనమైన నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరిశుద్ధి. Amen. Praise the Lord. Once again, happy 500 days to see. అక్క చిన్న చింటూ ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి. ను చింటూ, praise the Lord. God bless you. ఎలా ఉన్నారు? Very good celebration. చింటూ, ఆ ఇయర్ ఫోన్ తీసేవా? డిస్టర్బెన్స్ వస్తుంది. ఇయర్ ఫోన్స్ తీసేసే. హోంవర్క్స్ తో రెడీగా ఉన్నావా నాన్న? రెడీయా? వెరీ గుడ్ నాన్న, వెనక చాట్ చక్కగా చేసావు. వావ్, వెనక చాలా ఉందా? ఇంకా చాలా ఉన్నాయక్క. చూపించేసానన్న. వెనక స్టిక్ చేసుకున్నావు కదా, అది చూపించిన క్యామ్, బ్యాక్ కెమెరా ఆన్ చేసి అది చూపించు. బ్యాక్ కెమెరా ఆన్ చేసి అది చూపించు. వెరీ గుడ్ నాన్న, సూపర్. నువ్వే చేసావా తల్లి? అవునక్క. వెరీ గుడ్ నాన్న, సూపర్. చక్కగా డెకరేట్ చేసావు, డెకరేట్ చేసావు, చాలా బాగుంది. ఇంకా ఉన్నాయి, చూపిస్తావా? చూపిస్తావా? తమ్ముడు ఎక్కడ? తమ్ముడు చూపించినానా? కింద కింద అన్నీ సెట్ చేసుకున్నావా? ఇట్లా ఉన్నాయా? చేసుకోవాలి. ఓకే ఓకే నాన్న. మీ పేరెంట్స్ ఉన్నారా పక్కన? మాట్లాడతారా మీ గురించి? ఓకే ఓకే. ఎలా అనిపిస్తుంది నీకు ఇవాళ ఈ 500 డేస్? అప్పుడే 500 డేస్ అయిపోయింది, అందులో నువ్వు ఉన్నావు, నేను ఎట్లా అనిపిస్తుంది నీకు? ఓకే ఓకే నాన్న, సరే చిన్న ప్రేయర్ చేస్తాను మీకోసం. కళ్ళు మూసుకో. పరిస్థితుడా, ప్రేమ గల నా తండ్రి, చిన్నుని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా తండ్రి. తన పేరెంట్స్ తనని గైడ్ చేయడానికి సహాయం దయచేయండి. వాళ్ళ బ్రదర్ ని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకున్నాను ప్రభువా, సహాయం దయచేయండి నాయన. ముందున్న సమయాన్ని కూడా నీ చేతులకు అప్పగించుకున్నాం. ఇంకా బిడ్డలందరూ ప్రభువా నీరసపడిపోకుండా యాక్టివ్ గా ఆయన ప్రతి ఒక్కరూ వారికున్న నా తండ్రి అన్ని చూపించడానికి మీ కృపను సహాయం తోడుగా ఉంచి మీరే ముందుకు నడిపించమని, దుష్టుడి యొక్క ప్రతి ఒక్క ప్రయత్నాన్ని యేసు నామమును కొట్టివేసి మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు ఘనమైన నామమును ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నాన్న, వన్స్ అగైన్
హ్యాపీ 500 డేస్ కంగ్రాచులేషన్స్ రెగ్యులర్ గా వచ్చే ఓకేనా నాన్న ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నాన్న అందరికి ప్రైజ్ ది లార్డ్ ఒక చిన్న మాట నేను చెప్పామనుకున్నాను ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తామనుకుంటున్నాను బైబిల్లో ముందుకు ఒక వాక్యం చదువుకున్నాం కీర్తనలు 119:105 లో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైనది మళ్ళీ ఒకసారి చదువునన్నా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగైనది ఈ బైబిల్ వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం కదా నాన్న ఆ వాక్యం మనకి ఎలా ఉంది వెలుగుగా ఉంది మనం ఎలా వెళ్ళాలి లైఫ్ లో ఎలా లీడ్ చేసుకోవాలి మన లైఫ్ ని అంతా దేవుడి మాటలోనే ఉంది ఏసై దగ్గరే ఉంది అయితే నేను ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాన్న అయితే ఒక మైకేల్ అని ఒక మ్యాన్ ఉన్నారు ఒక వ్యక్తి ఉన్నారు ఆయన డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నారు నాన్న కష్టపడి డ్రైవర్ గా ఎన్నో డ్రైవర్ గా పనిచేస్తూ ఎన్నెన్నో కొత్త కొత్త కార్లు డ్రైవ్ చేస్తూ ఉండేవాడు పిల్లలు అయితే తనకు ఒక ఆశ ఉండేది డ్రైవ్ చేసినప్పుడు నేను కూడా ఒక కారు కొనుక్కోవాలి అని అయితే ఆ తను కష్టపడినంత దాచిపెట్టుకుని మనీని కొంచెం సేవ్ చేసుకుని ఒక మంచి కాస్ట్లీ కార్ తను కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత తనకు ఎన్నో కార్లు తను డ్రైవర్ గా చేశాడంటే చాలా కార్లు ఆ తనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా డ్రైవర్ అంటే చాలా కార్లు డ్రైవ్ చేసి ఉంటారు కదా ఆ ఎక్స్పీరియన్స్ తనకుంది అయితే ఆ ఎప్పుడు ఆ కారు వస్తుందా తను బుక్ చేసిన కార్ ఎప్పుడు వస్తుందని ఈగర్ గా తను వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు దాకా డ్రైవర్ గా ఉన్న అతను నెక్స్ట్ తన కార్ రాగానే తను ఒక ఓనర్ కాకపోతున్నాడు చాలా ఈగర్ గా తను వెయిట్ చేస్తున్నాడు అయితే పిల్లలు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు ఎలక్ట్రానిక్స్ కానీ ఇంకేదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు ఆ దాంట్లో ఆ వస్తువుతో పాటు మనకి ఏమిస్తారు ఒక మాన్యువల్ ఇస్తారు అంటే ఆ ఆ వస్తువుని మనం ఎలా వాడాలి దాని ఫీచర్స్ ఏంటి ఏది చేయకూడదు ఏది చేయాలి అనేది ఒక బుక్ లాంటిది ఇస్తారు ఎప్పుడైనా గమనించారా పిల్లలు కదా ఏదైనా మన ఇంట్లో మమ్మీ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ మెషిన్ కొన్నా ఫ్రిడ్జ్ కొన్నా ఒక బుక్ మాన్యువల్ అని ఉంటుంది ఓనర్స్ మాన్యువల్ అని ఉంటుంది కదా అది మనకి ఉపయోగపడుతుంది ఆ వస్తువు ఎలా వాడాలనేది మనకి తెలిసినా మన దగ్గరికి వచ్చిన వస్తువు ఎట్లా దాన్ని ఎలా లీడ్ చేయాలనేది ఆ మాన్యువల్ లో మనం నేర్చుకోవచ్చు అట్లాగే తన కారు కూడా అయితే పిల్లలు ఆ కారు తను కొనుక్కున్నాడు కదా ఒక డెలివరీ బాయ్ వచ్చి తనకి ఆ కార్ కీస్ ఇచ్చి ఆ కార్ ని తనకి అప్పచెప్పాడు పిల్లలు తను ఎంతో ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాడు ఆ కొత్త కార్ ని చూసి తను డ్రైవ్ చేయబోతున్నాడు కాసేపట్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాడు కదా కష్టపడి తన ఇష్టాన్ని తను హ్యాపీగా ఉండడం కోసం ఆ కార్ కొనుక్కున్నాడు అయితే ఆ డెలివరీ బాయ్ రాగానే సార్ అని చెప్పి తనని విష్ చేసి తన కార్ కీస్ చూపిస్తే ఒకసారి మీరు నాతో పాటు వస్తే ఎలాగైతే మనకి మాన్యువల్ ఉంటుందో మనం మీరు గమనించారో లేదో మీ పేరెంట్స్ కి తెలిసే ఉంటుంది బైక్ కొన్నప్పుడు కానీ కార్ కొన్నప్పుడు కానీ అక్కడ కంపెనీ వాళ్ళు ఒకసారి మనల్ని కార్లో వాళ్ళతో పాటు మనల్ని కూడా కూర్చోబెట్టి ఇది ఇలా వాడాలి ఈ స్విచ్ ఇలా ఉంటుంది ఇలా ఏసీ ఆన్ చేయాలి ఇలా రేడియో ఆన్ చేయాలి అని చెప్తారు అలాగే తను కూడా ఆ ఒక వ్యక్తి ఆ డెలివరీ బాయ్ ఏదైతే ఉన్నాడో తనకి చెప్దామని అక్కడ ఉంటారు పిల్లలు వస్తాడు తను చెప్తాడు అనమాట సార్ మీరు ఒకసారి నాతో పాటు కార్లో వస్తే దీని ఫీచర్స్ చెప్తాను దీన్ని ఎలా వాడాలో అని తను ఏమనుకున్నాడు తెలుసా నాకు తెలుసు నేను ఎన్నో కార్స్ డ్రైవ్ చేశాను ఎంతో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇదంతా నాకు అవసరం లేదు మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఆ డెలివరీ బాయ్ని ఏదైతే తన ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాడో అతన్ని పంపించేసి అతనే ఓన్ గా కార్ కీస్ తీసుకుని తను ఎంతో ఎక్సైటింగ్ గా కార్ చూస్తూ ఉన్నాడు పిల్లలు ఈ కార్ నా సొంతం అయిపోయింది నేను డ్రైవ్ చేయబోతున్నానని అయితే కార్ కీస్ తీసుకున్నాడు తను అనుకున్న టైం వచ్చేసింది తన డే వచ్చేసింది ఆ కార్ కీస్ తీసుకొని డోర్ ఓపెన్ చేద్దామని ఆ కార్ కి డోర్ కీ పెట్టగానే ఆ కీ లోపలికి వెళ్ళట్లేదు డోర్ ఓపెన్ అవ్వట్లేదు సరే కార్ ఇంకొక డోర్ కి దగ్గరికి వెళ్ళాడు ఫోర్ డోర్స్ ఉంటాయి కదా ఆ డోర్ చుట్టూ తిరుగుతున్నాడు కార్ చుట్టూ తిరుగుతున్నాడు ఇంత లోపల ఇతనికి ఏం అర్థం కావట్లేదు ఎట్లా ఏంటి డోర్ ఓపెన్ అయ్యట్లేదు అన్లాక్ చేయాలి కదా ఫస్ట్ మనం అది చేయకుండా డైరెక్ట్ గా తను ఏం చేశాడు కీ పెట్టాడు అర్థం కావట్లేదు ఎలా చేయాలనేది అయితే పక్కన ఉన్న తన నైబర్ తిని ఏంటి కార్ చుట్టూ తిరుగుతున్నాడు కొత్త కార్ చూడగానే తను కూడా చాలా యాంగ్జైటీగా ఫీల్ అయిపోయి గబగబా వచ్చేసి ఏ మైకేల్ కొత్త కార్ కొన్నావా ఎంత బాగుంది ఎంత బాగుంది పద పద డ్రైవ్ చేద్దాం డ్రైవ్కి వెళ్దాం పద అనగానే డ్రైవ్ వెళ్దాం వెళ్దాం అంటున్నాడు తన ముందు మరి కొత్త కార్ నాకు రాదు అంటే ఒక డ్రైవర్ గా పనిచేసినప్పుడు అన్ని తెలిసినప్పుడు రాదు అంటే బాగోదు కదా అలాగే వెళ్దాం వెళ్దాం అంటున్నాడు కానీ ఏదో సర్ది చెప్పుకుంటున్నాడు కానీ కార్ మాత్రం తనకేమో ఓపెన్ అవ్వట్లా సరే ఎట్లా కొట్లో పెడుతుంటే రావట్లేదని తన నైబర్ కూడా ఆ విషయం అర్థమైపోయి కొన్ని అటెంప్ట్స్ ద్వారా తన హెల్త్ తో ఎలాగోలో కార్ డోర్ ఓపెన్ అయిపోయింది పిల్లలు లోపల సీట్ లో కూర్చున్నాడు
ఒక కార్ కొత్త వస్తువు మనకు ఒక స్మెల్ వస్తుంది కదా, బుక్స్ కూడా స్మెల్ వస్తాయి. అట్లాగే ఆ కార్ అంతా ఒక స్మెల్ వచ్చింది, అదంతా ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని తను హ్యాపీగా ఫీల్ అయిపోయి తను ఒక బయట నుంచి తన నైబర్ చూస్తూనే ఉన్నాడు, వెళ్ళబోతున్నాడు, తను కూడా ఎగ్జైటింగ్ గా ఉంది కొత్త కార్ అంటే. ఆ కార్ తీసి పెడుతుంటే స్టార్ట్ అయింది కానీ పిల్లలు ఏమైందో తెలుసా, ఫన్నీగా ముందుకు వెళ్లాల్సిన కారు వెనక్కి బ్యాక్ వెళ్ళిపోతుంది పిల్లలు. ఆ ముందుకు వెళ్లాల్సిన కారు ఏమైంది, బ్యాక్ వెళ్ళిపోతుంది. అది చూసి పక్కన నైబర్ పెద్దగా నవ్వేసి అతని లోపల నుంచి హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నాడు. ముందుకు వెళ్ళేట్లా కారు ఏం వెనక్కి వెళ్ళిపోతుంది. ఎలాగెలా ఆ నైబర్ ఏం చేస్తాడు, అక్కడ ఉన్న హెల్ప్ లైన్ నంబర్ కి, ఆ కార్స్ మీద కొత్త కార్ మీద ఉంటాయి కదా ఆ హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేసి ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ డెలివరీ బాయ్ ని పిలిపించి ఆ కార్ యొక్క ఫీచర్స్ ని చేపించి ఒక గైడ్ ఇచ్చి అప్పుడు తనని ట్రైన్ చేసుకొని తన అర్థం చేసుకొని ఆ కార్ డ్రైవ్ చేయగలరాడు పిల్లలు. పిల్లలు దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈ బైబిల్ మనకు ఒక మాన్యువల్ తెలుసా, మన లైఫ్ కి ఒక మాన్యువల్. ప్రతిరోజు మనము 500 డేస్ అయిపోయింది ఇంకింతటితో అని అనుకోవద్దు పిల్లలు. ఇప్పటి నుంచి ఇంకా మనం బలంగా దేవుని కృపలో ఇంకా బలంగా వాడబడాలి. మీరు నేర్చుకున్న లెసన్స్ అన్ని తెలుసా పిల్లలు, దేవుని వాక్యము మనకు వెలుగై ఉండదని నేర్చుకున్నాం కదా. దేవుడి మాట చాలే అంకుల్ కి మంచి విజన్ లాగా అనిపించి ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా జోషి అంకుల్ ద్వారా శాలేన్ గారి ద్వారా మనల్ని ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చి మరెంతో మంది టీచర్స్ ని పిల్లలు ఇట్లాగా ట్రైన్ చేసి మాలాంటి టీచర్స్ ని వాళ్ళు ట్రైన్ చేసి ఈ రోజు ఇలాంటి దినమును మాకు ఇచ్చారు. ఇదంతా దేవుని ప్రణాళిక పిల్లలు. ఇక్కడ నుంచి కూడా మీరు ఇంకా యాక్టివ్ గా చేసుకోవాలి, బైబుల్ బైబుల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఇంకా ఎదగాలి పిల్లలు. ఓకేనా, ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్కరిని రూత్ ఎంజాయ్, మీరు ఇంకా సూపర్ నానా. కోవిడ్ వచ్చినా మీ పేరెంట్ ఇంట్లో ఇబ్బందులుగా ఉన్నా చక్కగా కంటిన్యూగా సండే స్కూల్ మీ పేరెంట్స్ ద్వారా టీచర్స్ గా పేరెంట్స్ గా ఉన్న మేము ఎంతో నేర్చుకున్నాం. ఇవాళ గొప్ప ఎంతో సంతోషంగా ఉంది ఇవాళ దేవుని స్తుతిస్తున్నాను పిల్లలు. ఇదంతా గ్లోరీ టు గాడ్. చిన్న సాక్ష్యం కూడా నేను మార్నింగ్ చెప్పాను, ఆ పిల్లలు ఎట్లా ఉండేవాళ్ళు అల్లరిగా, మీరు చూస్తుండేవాళ్ళు కదా కొట్టుకునేవాళ్ళు. ఆ శ్యామక్క చెప్పినట్టు ఈ ఎల్డబ్ల్యూ సండే స్కూల్లో డేవిడ్ అండ్ జోనాథన్ ఎవరు, ఆశీష్ అండ్ అభిజ్ఞ, గుర్తుండిపోయింది. దేవుడు ఆ స్టాంప్ వేసేసాడు, ముద్రించాడు. అలాగే ఇంకా రోహిణి చెప్పింది మంచి లెసన్, తన లైఫ్ లో అటెంప్ట్ జరిగిందని. ఇట్లా ఎన్నో మీకు అందరికీ కూడా ఇలా ఎక్స్పీరియన్స్ ఉందని నేను నమ్ముతున్నాను. మీరు నేర్చుకున్న ప్రతి లెసన్ పిల్లలు, ఎవరైతే దేవుని తెలియదో, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోండి. వాళ్ళు చేసిన డిస్ప్లే ప్రతి ఒక్కరికి చూపించండి. మీ పక్కన నైబర్స్ ఉంటారు కదా, చూపించండి, దేవుని మహిమపరచండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఎవ్రీ వన్ నాన్న. థ్యాంక్ యూ ఈ సమయాన్ని ఇచ్చిన శాలేన్ గారికి, టీచర్స్ అందరికి, శ్యామలక్క నిర్మలక్క మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇద్దరిని ఒకే స్క్రీన్ లో చూసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అక్క. చిన్న ప్రేరణతో మాత్రం మహాగణుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నాయన నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. రానున్న దినాల్లో కూడా మేము ఇంతకన్నా 500 మరొక 500 చూసేలాగా గొప్పగా కార్యము చేయండి. ఎంతవరకు అయితే మీ ప్రణాళిక ఈ సండే స్కూల్ జరగాలని ఉందో అంతవరకు కూడా ప్రభువా ప్రతి ఒక్కళ్ళము నాయన ఎఫర్ట్ పెట్టి మీ కొరకు పనిచేసే గొప్ప వారిగా మమ్మల్ని ఆశీర్వదించండి. నాయన ఈ ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్న జోషి గారిని బట్టి స్తుతిస్తున్నాం. శాలేన్ గారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాలను ఇవ్వండి ప్రభువా. ప్రతి ఒక్క టీచర్స్ ని, వారి బిడ్డలను నాయన మీరు దీవించండి. సండే స్కూల్ ఆసక్తిగా వస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన మీరు ఆశీర్వదించండి. ముందున్న సమయాన్ని కూడా గొప్పగా నాయన మీ నామం మహిమకరంగా జరిగించుకున్నామని యేసు ఘనమైన నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 500 డేస్. దేవునికే మహిమ. జూమ్ ఐడి క్యాప్ పుచ్చుకోండి, 4241979607. కెన్ ఐ జాయిన్ అస్ అండ్ బీ బ్లెస్డ్.